కొప్పరపు సోదర కవులిద్దరూ వెంకట సుబ్బరాయ కవి వెంకటరమణ కవి వీళ్ళిద్దరూ కూడా చాలా సౌందర్య సుగాత్రౌ ఇద్దరు అద్భుతమైనటువంటి శరీర సౌందర్యము కలిగినటువంటి వాళ్ళు. నాదేవాంశో దదాత్యన్నం నాగంధర్వ స్వరూప ధృత్ అన్నాడు. నా అదేవాంశ దదాత్యన్నం, వాడికి దైవాంశ లేకపోతే ఒకడికి అన్నం ఇట్లా పెట్టలేడంట. వేమన గారు కూడా చెప్పాడు, ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి లేదు అన్నాడు. నువ్వు ఇట్లా అన్న పెట్టు ఇట్లా అన్న పెట్టు, కానీ ఇట్లా పెట్టడం చాలా ముఖ్యం అన్నాడు. అంటే ఒకడికి ఇవ్వడం అన్నది ముఖ్యం. ఇప్పుడు ఎవరు ఇట్లా ఇట్లా పెట్టడం లేదు, ఇలా పెడుతున్నారు ఎదుటివైపు, ఇలా ఎవరు పెట్టుకోవటం లేదు. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ఇందులో ఉన్నది, దాన్ని వెక్కిరించలేదు, దాన్ని ఎగతాళి చేయలేదు వేమన గారు. దానితో పాటు ఒకరికి ఇవ్వటం అన్నది చాలా ముఖ్యమని సూచించాడు ఆయన. ఆ ఈవి అన్నది, త్యాగం అన్నది చాలా ముఖ్యం. త్యాగము లేని జీవితం వ్యర్థం మానవుడికి. ఎప్పుడు చిన్నినా బుజ్జకు శ్రీరామ రక్ష, వాడు వాడి ఇల్లు, వాడి పెళ్ళామ, వాడి పిల్లలు, ఇంత తప్ప బయట ఏం జరుగుతుందో వాడికి అవసరం లేదు. ఎప్పుడు వాడి జీవితం అంతా వాడి కాకోపి జీవతి చిరాయ బలించుంటే, ఓ కాకి ఈ చెట్టు మీద ఉండేది పాపం మొన్న ఈ మధ్య కనపడటం లేదని ఎవడు అనుకోడు. ఆ కాకి ఉంటుంది, తింటుంది, పోతుంది, ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో ఎవడికీ తెలియదు. దాని జీవితం మొత్తం ముగిసిపోతుంది, ఎవడికీ అవసరం లేదు దాంతో. ఇట్లాంటి మానవుని యొక్క జీవితం కూడా అలాంటిదే అన్నాడు. కాబట్టి మానవుడు త్యాగ సమన్వితుడు కావాలి అని అన్నాడు. అట్లా అయినప్పుడు ఆ త్యాగధనుడు మానవుడు కానట్లయితే వాని జీవితం పూర్ణము కాదన్నాడు. అందుకని ఏమంటాడు, నా అదేవాంశో దదాత్యన్నం, దైవాంశ లేనివాడు ఒకడికి ఇట్లా పెట్టలేడన్నాడు. ఒక సాహిత్య పరిషత్తు యొక్క ఆహ్వానాన్ని వారు స్వీకరించి ఆ ఊరికి వెళుతూ ఉన్నారు. ఆ వెళుతూ ఉండగా బండి ఎక్కి వెళుతున్నారు, ఏమీ లేదు, ఒక మామూలు బండి అది. ఆ బండిని వాళ్ళు వర్ణించిన తీరు చూడండి, మహారథాలు, గొప్ప గొప్ప దివ్య రథాలు కూడా దాని ముందు పనికిరావు. అంటే భావన, మానవుడు మనం భావించటంలో ఉంటుంది. ఇక్కడంతా మహనీయులు ఉన్నారు ఈ సభలో అని నేను అనుకుంటే అందరు మహనీయులే ఉంటారు ఇక్కడ. మీకు అందరికీ తెలుసు దుర్యోధనుణ్ణి పంపించి, నాయన ఎవడైనా ఒక మంచివాడు ఉన్నాడేమో ఈ ప్రపంచంలో చూసిరా అని పంపించాడు కృష్ణుడు. ఏం పని చెప్పవయ్యా మహానుభావ, పరమ దుర్మార్గులు దుష్టులు తప్ప ప్రపంచంలో ఒక్కడు కాకుండా ఒక్కడన్నా మంచివాడు కనపడలేదు నాకు అని అంతా తిరిగి తిరిగి వచ్చాడు దుర్యోధనుడు. ధర్మరాజును పంపించాడు, ఏమన్నా ఒక్కడన్నా దుర్మార్గుడు ఉన్నాడేమో ఈ ప్రపంచంలో చూసిరాపోవాయా. ఆయన తిరిగి 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 వచ్చి, మహాత్మా ఎట్లాంటి పని చెప్పావు నాకు, లోకమంతా పరమ పవిత్రులు ఉన్నతులు తపస్సులు మహనీయులు విద్యావంతులు సుగుణోత్తంసులు ఉన్నారు, కానీ పాపాత్ములు ఎక్కడైనా ఉన్నారా అన్నట్టు తిరిగి వచ్చి. కాబట్టి మనము చూసే ఈక్ష కనుబట్టి